ట్వంటీ ఫోర్ కిసెస్ హీరో అరుణ్ అదిత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తాను ఈ ఇండస్ట్రీలో చాలా ఎల్లుగా హీరోగా చేస్తున్నప్పటికీ తగిన గుర్తింపు రాలేదని అయితే ఇండస్ట్రీలో స్టార్స్ అవ్వాలి అంటే చాలా కష్టపడాలి దానికి పరిస్థితులు కూడా మనకి కలిసి రావాలి అని ఆయన చెప్పుకొచ్చారు నేను ఇప్పటివరకు వరకు చేసిన సినిమాలో తుంగభద్ర మంచి మూవీ కానీ సరిగా ఆడలేదు అయితే నటుడిగా తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని చెప్పారు ఇక ఆయన మాట్లాడుతూ విజయ్ దేవరకొండ రెండు మూడు సినిమాలతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడంటే నేను ఒప్పుకోను అతడు చాలా కష్టపడ్డాడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చాలా చిన్న రోలు చేశాడు ఆ తర్వాత అవకాశాల కోసం చాలా స్ట్రగుల్స్ అయ్యాడు అతడి టాలెంట్కు తగిన మంచి కథలు పడడంతో సూపర్ హిట్స్ అందుకున్నాడు అని అరుణ్ ఆదిత్ తెలిపారు నేను ఫస్ట్ నుంచి హీరోగా చేస్తున్నాను చిన్న చిన్న పాత్రలే అయితే చేయలేదు మన ధనుష్ మూవీలో నవమన్మధుడులో విలన్ గా చేశాను ఆ రోల్ బాగుంది కాబట్టి విలన్ గా చేయడానికి ఒప్పుకున్నాను వాస్తవానికి అది నానే చేయాల్సిన పాత్ర కొన్ని కారణాల వల్ల నాకు దక్కిందని అరుణ్ ఆదిత్ తెలిపారు ఇండస్ట్రీలో ఏ నటుడు ఓవర్ నైట్ స్టార్ కాలేరు ఇక హీరో తారక్ కూడా ఎన్టీఆర్ మనోడే అయినప్పటికీ ఎంతో కష్టపడ్డాడు రామ్ చరణ్ బన్నీ కూడా అంతే ఇక తెలుగు రెండు రాష్ట్రాలు వారి సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు అంటే వారు ఎంత ఎఫర్ట్ పెట్టి కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంటూ ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు చూసారుగా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇది బుల్టెన్ మరొక తాజా బులటెన్ తో ముందుకు వచ్చేస్తాను అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్న మన ఎస్వి మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ